హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంగనాల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అట్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, నేను తెలుగులో ఇంగ్లీష్లో జీకే ట్రిక్స్ చేస్తాను. ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకేని మర్చిపోతున్నారో, వాళ్ళందరికీ నా జీకే ట్రిక్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. కానీ నేను యూట్యూబ్లో అన్ని వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. మీరు కనుక నా వీడియోస్ చూడాలి అనుకుంటే ఈ కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. ప్రతి వీడియో ఒక లింక్ ఇచ్చాను. చాలా చాలా ఇంపార్టెంట్ జీకే టాపిక్. లేదా అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సందీప్ కంకణాల అని టైప్ చేస్తే కనుక మీరు నా వీడియో చూసుకోవచ్చు. నా వీడియోస్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతాయి. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే, ట్రిక్స్ టు రిమెంబర్ ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ఆల్ ఇండియన్ స్టేట్. మన భారతదేశంలో అతి ముఖ్యమైన డ్యాన్స్ ఫామ్స్ ఏంటి, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఆల్రెడీ నేను పార్ట్ వన్ చేశాను. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే పార్ట్ టూ. ఎవరైతే పార్ట్ వన్ చూడలేదు, తప్పకుండా పార్ట్ టూ చూడండి. సో ఆల్రెడీ చేశాను ఈ పార్ట్ వన్. సో డ్యాన్స్ ఫామ్ ఆఫ్ గుజరాత్. సో గుజరాత్ యొక్క ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో గుజరాత్ యొక్క ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్ ఏంటంటే దాండియారాస్, గర్బా. దాండియారాస్, గర్బా, ఓకేనా. గుజరాత్ యొక్క ఇంపార్టెంట్ డ్యాన్స్ ఏంటంటే దాండియారాస్, గర్బా. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, ఇవి పెర్ఫామ్ బై డ్యూరింగ్ నవరాత్రి. ఇవి ఈ రెండు డ్యాన్స్ అనేవి నవరాత్రి రోజు మాత్రమే డ్యాన్స్ చేస్తారు. ఈ రెండు డ్యాన్స్ అనేది నవరాత్రి రోజు మాత్రమే ప్రదర్శిస్తారు, ఓకేనా. నవరాత్రి రోజు మాత్రమే ఇవి ప్రదర్శిస్తారు. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, గుజరాత్, గుజరాత్లో ఆర్ఏటీ ర్యాట్ అని ఉంది. చూడండి, ఇక్కడ ఆర్ఏటీ ర్యాట్ అని ఉంది కాబట్టి గుజరాత్ని ర్యాట్ అని గుర్తుపెట్టుకోండి. గుజరాత్ని ర్యాట్ అని గుర్తుపెట్టుకోండి. గర్బా, గర్బాలో జీ ఉంది చూడండి, ఇక్కడ క్లియర్గా జీ. సో జీ గుర్తుపెట్టుకోండి. సో జీ గుర్తుపెట్టుకోండి. దాండియారాస్, దాండియారాస్లో ఆర్ఏఎస్ అని ఉంది కదా. సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చింది ఏంటి, జీఆర్ఏఎస్. సో వీటిని యాడ్ చేస్తే మనకు వచ్చేటి ఏంటి, గ్రాస్ కదా, గ్రాస్, ఓకేనా. సో గ్రాస్ అని గుర్తుపెట్టుకోండి. వీటిని ఏమని గుర్తుపెట్టుకుంటారు, గ్రాస్ అని గుర్తుపెట్టుకోండి, గ్రాస్, ఓకేనా. నెక్స్ట్, సో ఇప్పుడు ట్రిక్ ఏంటంటే ర్యాట్ ఈటింగ్ గ్రాస్. ఇక్కడ ఒక ర్యాట్ కనబడుతుంది కదా, అది ఏం తింటుంది, గ్రాస్ తింటుంది. గ్రాస్ అంటే గడ్డి. సో ర్యాట్ ఈటింగ్ గ్రాస్. ఇక్కడ ర్యాట్ అంటే గుజరాత్, ఇక్కడ జీ గ్రాస్లో జీ అంటే గర్బా, ఇక్కడ రాస్ అంటే దాండియారాస్. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ ఇమేజ్. నెక్స్ట్, పార్ట్ సిక్స్, డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని అతి ముఖ్యమైన డ్యాన్స్ ఫామ్ ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమైన డ్యాన్స్ ఏంటంటే రాసలీల. ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమైన డ్యాన్స్ ఫామ్ ఏంటంటే రాసలీల. అది కృష్ణ డిస్క్రైబ్డ్ ఇన్ హిందూ డిస్క్రిప్చర్. ఇది కృష్ణునికి సంబంధించిన స్టోరీకి సంబంధించిన డ్యాన్స్ అని అంటారు. అది భగవత్ పురాణంలో ఉంది, గీత గోవిందంలో కూడా ఉంది. గీత గోవిందం అనేది జయదేవ రాశారు. సో ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ చూడండి రాసలీల అని ఉంది, ఇక్కడ రామలీల అని ఉంది. సో రాసలీల మామూలుగా మనకు రాసలీల కానీ గుర్తుకు రాగానే రామలీల మూవీ గుర్తుకు వస్తుంది. రామలీల అనేది చాలా ఫేమస్ మూవీ. సో దానిలో రణవీర్ యాక్ట్ చేశాడు. ఇక్కడ ఉత్తరప్రదేశ్ని యూపీ అనుకుందాం. సో యూపీని అప్సెట్ అనుకుందాం. చూడండి ఇక్కడ కూడా యూపీ ఉంది కాబట్టి అప్సెట్ అనుకుందాం. సో రణవీర్ రామలీల ఫెయిల్ అవ్వడంతో చాలా అప్సెట్ అయ్యాడు. రణవీర్ రామలీల ఫెయిల్ అవ్వడంతో చాలా అప్సెట్ అయ్యాడు. రణవీర్ రామలీల ఫెయిల్ అవ్వడంతో చాలా అప్సెట్ అయ్యాడని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డ్యాన్స్ ఫామ్ ఆఫ్ అస్సాం. సో అస్సాం యొక్క ముఖ్యమైన డ్యాన్స్ ఏంటంటే బిహు డ్యాన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి పోటీ పరీక్ష రాసినా దీని నుండి ఒక క్వశ్చన్ అడుగుతారు. అస్సాంలోని ముఖ్యమైన డ్యాన్స్ ఏంటి అంటే బిహు డ్యాన్స్. ఇది మూడు రకాలుగా విభజించారు. అదేంటంటే రొంగాలి బిహా, భోగాలి బిహా, కొంగాలి బిహా. ద డ్యాన్స్ ఈజ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ రొంగాలి బిహా. సో డ్యాన్స్ అనేది రొంగాలి బిహుకు సంబంధించింది. డ్యాన్స్ అనేది రొంగాలి బిహుకి సంబంధించింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ చూడండి అస్సాం ఉంది, అస్సాంలో ఎస్సీఐఎం సామ్ అని ఉంది, ఇక్కడ బి ఉంది. సో దీన్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, మోసంబి. చూడండి అస్సాంబి, మోసంబి, సామ్ అంటే అస్సాం, బి అంటే బిహు. సో అస్సాం యొక్క ముఖ్యమైన డ్యాన్స్ ఏంటంటే బిహు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, మోసంబి. నెక్స్ట్, డ్యాన్స్ ఫామ్ ఆఫ్ కేరళ. కేరళ యొక్క ముఖ్యమైన డ్యాన్స్ ఏంటంటే మోహినట్టం. కేరళ యొక్క ముఖ్యమైన డ్యాన్స్ ఏంటంటే మోహినట్టం, కథకళి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా చూడండి, ఇక్కడ చూడండి మోహినట్టం. మోహినట్టంని మోహన్ లాల్ అని గుర్తుపెట్టుకోండి. మోహినట్టంని మోహన్ లాల్ అని గుర్తుపెట్టుకోండి. మోహినట్టంని మోహన్ లాల్ అని గుర్తుపెట్టుకోండి. కథాకళిని క్యాట్ అని గుర్తుపెట్టుకోండి. కథాకళిని క్యాట్, ఇక్కడ చూడండి కేఏటి క్యాట్ ఉంది కాబట్టి కథాకళిని క్యాట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ట్రిక్ ఏంటంటే మోహన్ లాల్ ఈటింగ్ కిట్ క్యాట్. కిట్ క్యాట్ మన అందరికీ తెలుసు కదా, చాలా ఫేమస్ చాక్లెట్ కిట్ క్యాట్. సో కిట్ క్యాట్ అని గుర్తుపెట్టుకోండి. సో కిట్ క్యాట్ అని గుర్తుపెట్టుకోండి. మోహన్ లాల్ ఈటింగ్ కిట్ క్యాట్. మోహన్ లాల్ ఈటింగ్, మోహన్ లాల్ ఈటింగ్ కిట్ క్యాట్. మోహన్ లాల్ ఈటింగ్ ఏంటి, కిట్ క్యాట్, ఓకే ఫ్రెండ్స్. మోహన్ లాల్ ఈటింగ్ కిట్ క్యాట్, ఓకేనా. ఇక్కడ మోహన్ లాల్ అంటే మోహినట్టం, క్యాట్ అంటే కథాకళి. నెక్స్ట్, లాహో. మేఘాలయ యొక్క ముఖ్యమైన డ్యాన్స్ ఏంటంటే లాహో. మేఘాలయ యొక్క ముఖ్యమైన డ్యాన్స్ ఏంటంటే లాహో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు చూడండి, ఇక్కడ ఎల్ఏఓ లావో, ఇక్కడ లాయా. లావో లాయా, లావో లాయా, రెండు ఒకే
ప్రొనౌన్సియేషన్తో ఉన్నాయి కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. లాయో లావో, లాయో లావో, లా లాయా లావో, లాయా లావో. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమైన డ్యాన్స్ ఏంటంటే నటి. హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమైన డ్యాన్స్ ఏంటంటే నటి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మన అందరికీ తెలుసు నటి అంటే ఎవరు, యాక్ట్రెస్. సినిమాలో నటించే వాళ్ళని ఏమంటారు, నటులు అంటారు. సో ఇక్కడ హిమ అని ఉంది, హిమాని హేమ అని గుర్తుపెట్టుకోండి. మన అందరికీ తెలిసిందే కదా హేమమాలిని ఒక యాక్ట్రెస్, హేమమాలిని ఒక యాక్ట్రెస్. యాక్ట్రెస్ అంటే ఏంటి, నటి. సో హిమాచల్ ప్రదేశ్ని హేమమాలిని అని గుర్తుపెట్టుకోండి, నటిని యాక్ట్రెస్ అని గుర్తుకోండి. సో హేమమాలిని ఒక ఫేమస్ యాక్ట్రెస్. నెక్స్ట్ గర్వాలి, గర్వాలి ఉత్తరప్రదేశ్ యొక్క ఫేమస్ డ్యాన్స్. గర్వాలి ఉత్తరప్రదేశ్ యొక్క ఫేమస్ డ్యాన్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి గర్ర ఉంది, ఇక్కడ చూడండి గర్. గర్ర అంటే ఏంటి, ఇల్లు. మామూలుగా గర్ని ఏమంటారు, ఇల్లు అంటే గుడిష లాంటిది. అప్పుడు ఓల్డ్ కాలంలో గర్ర అంటే ఇల్లు కాబట్టి ఒక గుడిష లాంటిది. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో యూటీ ఉంది. దీనికి ఒక హెచ్ యాడ్ చేస్తే మనకు వచ్చింది ఏంటి, ఇక్కడ ఒక హెచ్ యాడ్ చేస్తే వచ్చేది ఏంటి, హట్. సో గర్ర హట్, గర్ హట్, గర్ హట్. సో రెండు ఒకే విధంగా. హట్ అంటే ఏంటి, ఒక మనం నివసించడానికి ఉండేది హట్ అంటారు. సో గర్ర కూడా మనం నివసించేదానికి, రెండు ఒకటే మీనింగ్ కాబట్టి ఈజీగా గుర్తుంటుంది గర్ హట్. సో ఈ విధంగా మనము అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ వీడియోస్ చూసాము డ్యాన్స్ సాంగ్ సంబంధించి. సో ఎవరైతే వీడియో వన్ చూడలేదో ప్రతి ఒక్కరు చూడండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియో చూడాలనుకుంటే వెంటనే అనకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను, ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.